టు మై ఛానల్ కుస్మా కిచెన్. ఈరోజు నేను ఈస్ట్ గోదావరి మరి ఒక స్పెషల్ చేయబోతున్నాను. ఈస్ట్ గోదావరి అనేటప్పటికీ నాకు ఈరోజు ఓల్డ్ తెలుగు సాంగ్ ఒకటి గుర్తుకొస్తుంది. అది చిన్నగా ఒక లైన్ మీకు పాడి వినిపిస్తాను. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పిట్టుంది, పిట్ట మనసులో ఏముందో. మరి ఏముందో ఈరోజు మీకు అది చూపిస్తాను. ఈరోజు నేను నా మనసులో బీరకాయ పచ్చిరయలు చేయాలనుకుంటున్నాను. మరి ఆ రెసిపీని మీకు ఏ విధంగా తయారు చేస్తారో మరి చూపిస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం, చూపించేస్తా పదండి. ఫ్రెండ్స్ చూడండి, పచ్చిరయలు శుభ్రంగా వలుచుకుని నేను ఆగిలేసి పెట్టుకున్నాను. ఆగిలి అంటే తెలుసు కదా, కొంచెం పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద పెడితే, కొంచెం కారం కూడా వేసా. కారం కూడా వేసి ఇది ఆగిలేసాను అన్నమాట. దీంట్లోకి ఇప్పుడు బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మరి సరిపడంత ఉప్పు, కారము, మసాలా పసుపు, అల్లం వెల్లుల్లిపాయ, గరం మసాలా పొడి, నూనె. మరి ఇప్పుడు మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా చూసి తగినంత వేసుకోండి. ఫ్రెండ్స్ ఇదిగో నూనె కాగింది. ఇప్పుడు మనం ఫస్ట్గా ఆనియన్స్ వేసుకుందాం. కరివేపాకు, ఫ్రెండ్స్ చూసారు కదా ఆనియన్స్ కొంచెం అట్లాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ వేసేసుకుందాం పేస్ట్. ఇప్పుడు పచ్చిరయలు వేసేస్తున్నాను. తర్వాత బీరకాయ ముక్కలు, చిల్లో ఇప్పుడు పసుపు వేస్తున్నాను. తర్వాత కారము, కారం కూడా చూసి వేసుకోండి. ఉప్పు, గల్లుప్పు చూసారు కదా, నేను అన్ని కూరల్లో కూడా ఈ గల్లుప్పే వాడతాను, ఎందుకంటే ఇది మనకు ఆరోగ్యానికి మంచిది. రొయ్యలు ఆకు వేసినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు తక్కువ వేసుకున్నాను. మనం ఈ రెసిపీలో వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. మనం కొంచెం స్టవ్ స్విమ్లో పెట్టుకోవాలి, మంట స్విమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. మూత పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము కూర అయిపోయిందేమో. వా చూడండి, పైకి నూనె ఇలా తేలింది, ఇలా రావాలి, ఇలా వస్తే కూర అయిపోయినట్టు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇందులో ఇప్పుడు మసాలా వేసుకుందాం, గరం మసాలా.
కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి కూరలో కూడా మనం కొత్తిమీర వేసుకుంటే మంచిది. మరి కూర అయిపోయినాక వేయకుండా కొంచెం ముందే వేసుకుంటే మంచిది. దీని రసం కూడా దిగుతుంది, కొత్తిమీర రసం. ఫ్రెండ్స్, ఇంకా పచ్చిరొయ్యలు బీరకాయ కూర అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తా, టేస్ట్ చూస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది టేస్ట్ చూస్తున్నాను ఎలా వచ్చిందో. బీరకాయ పచ్చిరొయ్యల కూర చాలా బాగుంది. కూర మీకు కూడా నేను చేసినటువంటి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, పచ్చిరొయ్యలు బీరకాయ కూర. మరి నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.